ఈ వీడియోలో ఒకే టేబుల్లో 10 ఎక్కలను ఏ విధంగా నేర్చుకోవచ్చును అలాగే ఒకే టేబుల్లో 10 ఎక్కలను ఏ విధంగా రాయవచ్చును ఇక్కడ మల్టిప్లికేషన్ గుణితాలు కూడా మీరు నేర్చుకోవచ్చును ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ అనేది ఉంది ఇంటూ అంటే మల్టిప్లికేషన్ గుణితము అలాగే ఇటువైపు ఈ అడ్డుగా ఉన్న దగ్గర 1 నుంచి 10 వరకు నంబర్లు ఉంటాయి ఈ 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే ఈ ఇంటూ కింద లైన్ లో 10 వరకు నంబర్లు ఉంటాయి 1 2 3 4 5 6 7 8 9 10 ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్డుగా ఉన్నటువంటి ఈ నంబర్లతో ఈ నిలువుగా ఉన్న ఈ నంబర్లను మనం గుణించినట్లు అయితే మనకు ఎకరాలు వస్తాయి ఇప్పుడు మనకు ఉదాహరణ మీకు అందరికి 1వ ఎకరం తెలిసే ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఒక ఉదాహరణ 1వ ఎకరాన్ని అక్కడక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు 1 ఒకట్ల ఎంత 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈ 1వ ఎకరాన్ని చూస్తున్నప్పుడు ఈ 1కి ఈ అడ్డు లైన్లో ఉన్న నెంబర్లు మాత్రమే మనం గుర్తించాలి అలాగే 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1 మూడుల 3 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 7 ఈ విధంగా ఎకరాలను మనం గుర్తించాలి ఇప్పుడు మనం 2వ ఎకరాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నారు ఇక్కడ చూడండి 2 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2 2 ఒకట్ల 2 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4 2 4ల 2 2ల 4 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 2 3ల 6 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 8 2 4ల 8 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10 2 5ల 10 మనం 2వ ఎకరాన్ని చూస్తున్నప్పుడు ఈ 2కు ఉన్నటువంటి ఈ అడ్డు లైన్లో ఉన్న నెంబర్ని మనం గమనించాలి అలాగే 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 12 2 6ల 12 2 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 14 2 7ల 14 2 ఇంటూ 8 2 8ల 16 ఇక్కడ చూడండి ఈ 2 ఉన్న లైన్లో 8కి ఎదురుగా ఎంత ఉంది 16 అలాగే 2 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఉన్న ఈ లైన్లో 9కి ఎదురుగా ఉన్నది 18 2 9ల 18 2 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 20 2 10ల 20 ఈ విధంగా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు 3వ ఎకరాన్ని మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఇది 3వ నెంబర్ ఉంది ఈ 3వ ఎకరాన్ని తెలుసుకున్నప్పుడు ఈ 3కి ఈ అడ్డు లైన్లో ఉన్నటువంటి నెంబర్లు మాత్రమే మనం గమనించాలి మనం ఈ నెంబర్లతో గుణిస్తూ ఉంటాము 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 3 రెండ్ల 6 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9 ఈ 3కి ఎదురుగా ఉంది కదా 9 3 మూడుల 9 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12 3 4ల 12 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 15 3 5ల 15 3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 18 3 6ల 18 3 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 21 3 ఏళ్ళ 21 3 ఇంటూ 8
is equal to 24 3 8 ల 24 3 into 9 is equal to 27 3 9 ల 27 3 into 10 is equal to 30 3 10 ల 30 ఇప్పుడు నాలుగవ ఎకాన్ని తెలుసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఈ నాలుగు ఈ అడ్డుగా ఉన్నటువంటి లైన్లో నంబర్లను మాత్రమే మనం గుర్తించాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్లతో మనం గుణించాలి ఇక్కడ నాలుగు నాలుగుతో ఈ నంబర్లన్నింటినీ గుణించాలి నాలుగు ఇంటూ ఒకటి నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు ఇంటూ రెండు నాలుగు రెండ్ల ఎనిమిది అంటే నాలుగు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది నాలుగు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు నాలుగు మూడుల పన్నెండు నాలుగు ఇంటూ నాలుగు పదహారు నాలుగు నాలుగుల పదహారు నాలుగు ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు ఈ నాలుగు ఐదుల ఇరవై నాలుగు ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు నాలుగు ఆరుల ఇరవై నాలుగు నాలుగు ఇంటూ ఏడు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది నాలుగు ఏళ్ళ ఇరవై ఎనిమిది నాలుగు ఇంటూ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ముప్పై రెండు నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు నాలుగు ఇంటూ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు నాలుగు ఇంటూ పది ఈజ్ ఈక్వల్ టు నలభై నాలుగు పదుల నలభై ఇప్పుడు ఐదవ ఎకాన్ని తెలుసుకుంటున్నారు ఇది ఐదు నెంబర్ ఈ ఐదు నెంబర్తో ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్లన్నింటినీ గుణించాలి ఈ ఐదవ ఎకంలో ఈ ఐదు అంటే ఈ లైన్లో ఉన్న ఈ నెంబర్లు మాత్రమే గుర్తించాలి ఐదు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఐదు ఐదు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు ఐదు రెండ్ల పది ఐదు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు మూడుల పదిహేను ఐదు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు నాలుగుల ఇరవై ఐదు ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఐదు ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఐదార్ల ముప్పై ఈ ఐదు ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఐదార్ల ముప్పై ఐదు ఇంటూ ఏడు ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఐదు ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఐదు ఇంటూ ఎనిమిది ఐదు ఎనిమిదిల నలభై ఈ ఐదు ఇంటూ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు ఎనిమిదిల నలభై ఐదు ఇంటూ తొమ్మిది ఐదు తొమ్మిదిల నలభై ఐదు ఐదు ఇంటూ పది ఐదు పదుల యాభై ఈ ఐదు ఇంటూ పది ఈజ్ ఈక్వల్ టు యాభై ఐదు పదుల యాభై అలాగే ఇప్పుడు ఆరు ఎకాన్ని తెలుసుకుంటున్నారు ఆరు ఇంటూ ఒకటి ఆరు ఒకట్ల ఆరు ఈ అడ్డుగా ఉన్న వాటిని మీరు గుర్తించాలి ఈ ఆరుతో ఈ యొక్క 1 2 3 4 5 6 10 వరకు మీరు గుణించాలి ఆరు ఇంటూ రెండు ఆరు రెండ్ల పన్నెండు ఆరు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు 18 ఆరు మూడుల 18 ఆరు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఆరు నాలుగుల
ఇరవై నాలుగు. ఆరు ఇంటూ ఐదు, ఆరు ఇంటూ ఐదు ఇస్ ఈక్వల్ టు ముప్పై. ఆరు ఐదుల ముప్పై. ఆరు ఇంటూ ఆరు ఇస్ ఈక్వల్ టు ముప్పై ఆరు. ఆరు ఆరుల ముప్పై ఆరు. ఆరు ఇంటూ ఏడు, ఆరేళ్ళ నలభై రెండు. ఆరు ఇంటూ ఏడు ఇస్ ఈక్వల్ టు నలభై రెండు. ఆరేళ్ళ నలభై రెండు. ఆరు ఇంటూ ఎనిమిది ఇస్ ఈక్వల్ టు నలభై ఎనిమిది. ఆరు ఎనిమిదిల నలభై ఎనిమిది. ఆరు ఇంటూ తొమ్మిది, ఆరు ఇంటూ తొమ్మిది ఇస్ ఈక్వల్ టు యాభై నాలుగు. ఆరు తొమ్మిదిల యాభై నాలుగు. ఆరు ఇంటూ పది, ఆరు పదుల అరవై. ఆరు ఇంటూ పది ఇస్ ఈక్వల్ టు అరవై. ఆరు పదుల అరవై. ఇప్పుడు ఏడవ ఏకాన్ని తెలుసుకుంటున్నారు. ఏడు ఇంటూ ఒకటి, ఏడు ఒకట్ల ఏడు. ఏడు ఇంటూ రెండు, ఏడు రెండుల పద్నాలుగు. ఏడు ఇంటూ మూడు ఇస్ ఈక్వల్ టు ఇరవై ఒకటి. ఏడు మూడుల ఇరవై ఒకటి. ఏడు ఇంటూ నాలుగు, ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది. ఏడు ఇంటూ ఐదు, ఏడు ఐదుల ముప్పై ఐదు. ఏడు ఇంటూ ఆరు, ఏడు ఆరుల నలభై రెండు. ఏడు ఇంటూ ఎనిమిది, ఏడు ఇంటూ ఎనిమిది, ఏడు ఎనిమిదిల యాభై ఆరు. ఏడు ఇంటూ తొమ్మిది ఇస్ ఈక్వల్ టు ఏడు తొమ్మిదిల అరవై మూడు. ఏడు ఇంటూ పది ఇస్ ఈక్వల్ టు ఏడు పదిల డెబ్బై. ఈ విధంగా ఈ టేబుల్లోనే మీరు పది ఎకరాలను నేర్చుకోవచ్చు. ఇట్లా పది ఎకరాలు నేర్చుకున్న వాటిని ఒకే టేబుల్లో మీరు పది ఎకరాలను రాయవచ్చును. ఇప్పుడు ఎనిమిదవ ఎకరాన్ని తెలుసుకుంటున్నారు. ఎనిమిది ఇంటూ ఒకటి ఇస్ ఈక్వల్ టు ఎనిమిది. ఎనిమిది ఇంటూ రెండు ఇస్ ఈక్వల్ టు పదహారు. ఎనిమిది రెండుల పదహారు. ఎనిమిది ఇంటూ మూడు ఇస్ ఈక్వల్ టు ఇరవై నాలుగు. ఎనిమిది మూడుల ఇరవై నాలుగు. ఎనిమిది ఇంటూ నాలుగు, ఎనిమిది నాలుగుల ముప్పై రెండు. ఎనిమిది ఇంటూ ఐదు, ఎనిమిది ఐదుల నలభై. ఎనిమిది ఇంటూ ఆరు, ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది. ఎనిమిది ఇంటూ ఏడు, ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు. ఎనిమిదేళ్ళ యాభై ఆరు. ఎనిమిది ఇంటూ ఎనిమిది ఇస్ ఈక్వల్ టు ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు. ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు. ఎనిమిది ఇంటూ తొమ్మిది ఇస్ ఈక్వల్ టు డెబ్బై రెండు. ఎనిమిది తొమ్మిదిల డెబ్బై రెండు. ఎనిమిది ఇంటూ పది ఇస్ ఈక్వల్ టు ఎనిమిది పదుల ఎనభై. ఇప్పుడు తొమ్మిదవ ఎకరాన్ని తెలుసుకుంటున్నారు. ఈ తొమ్మిదితో ఇక్కడ ఉన్న నెంబర్లన్నింటినీ గుణించండి. అలాగే ఈ యొక్క ఎకరానికి, ఈ తొమ్మిదికి ఈ యొక్క లైన్లో ఉన్న నెంబర్లని గుర్తించాలి. తొమ్మిది ఇంటూ ఒకటి ఇస్ ఈక్వల్ టు తొమ్మిది. తొమ్మిది ఇంటూ రెండు ఇస్ ఈక్వల్ టు పద్దెనిమిది. తొమ్మిది ఇంటూ మూడు ఇస్ ఈక్వల్ టు ఇరవై ఏడు. తొమ్మిది ఇంటూ నాలుగు ఇస్ ఈక్వల్ టు ముప్పై ఆరు. తొమ్మిది ఇంటూ ఐదు, తొమ్మిది ఐదుల నలభై
ఐదు. తొమ్మిది ఇంటూ ఆరు ఇజ్ ఈక్వల్ టు 9 54. 9 x 7 ఇజ్ ఈక్వల్ టు 9 7 63. 9 x 8 ఇజ్ ఈక్వల్ టు 9 8 72. 9 x 9 ఇజ్ ఈక్వల్ టు 81. 9 x 9 81. 9 x 10 ఇజ్ ఈక్వల్ టు 9 x 10 90. ఈ విధంగా ఒకే చార్ట్లో అంటే ఒకే టేబుల్లోనే మీరు 10 ఎకరాల వరకు 10 మల్టిప్లికేషన్ టేబుల్స్ని మీరు నేర్చుకోవచ్చును, రాయవచ్చును. ఇప్పుడు చివరిది 10వ ఏకము. 10 x 1 ఇజ్ ఈక్వల్ టు 10. 10 x 2 ఇజ్ ఈక్వల్ టు 20. 10 x 3 ఇజ్ ఈక్వల్ టు 30. 13 x 30. 10 x 4 ఇజ్ ఈక్వల్ టు 40. 14 x 40. 10 x 5 ఇజ్ ఈక్వల్ టు 50. 10 x 5 50. 10 x 6 ఇజ్ ఈక్వల్ టు 60. 10 6 60. 10 x 7 ఇజ్ ఈక్వల్ టు 70. 10 7 70. 10 x 8 ఇజ్ ఈక్వల్ టు 80. 10 8 80. 10 x 9 ఇజ్ ఈక్వల్ టు 90. 10 9 90. 10 x 10 10 10 100. 100. ఈ విధంగా ఒక టేబుల్ రాయండి. ఈ టేబుల్లో ఈ విధంగా మనం ఒకే టేబుల్లో 1 నుంచి 10 ఎకరాల వరకు నేర్చుకోవచ్చును, రాయవచ్చును. అలాగే మనం ఒక టేబుల్లో 10 ఎకరాలను రాసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నేర్చుకోవచ్చును.